మానవత్వానికే కన్నీళ్లు వచ్చేటువంటి ఒక సంఘటన. మిత్రులారా, నిజంగా ఈ సేవా కార్యక్రమాన్ని మనం మనసారా వింటూ వారి యొక్క దైనీయమైనటువంటి పరిస్థితిని గమనిస్తే ప్రతి ఒక్కరి కన్నులు కూడా చెమర్చేటువంటి హృదయ విదారకమైనటువంటి ఒక ఘటన. 46 ఏళ్ల రోజువారీ కూలి మెట్ట ధర్మారావు, ఈయన లొద్దలపేట గ్రామం ఆమదలవలస మండలం శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి. నాకు మూలవ్యాధి ఆపరేషన్ అవాయింది, ఫెయిల్ అయిన వలన నాకు చాలా ఇబ్బందిగా చాలా ఇబ్బంది పడ్డాను. 2 ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాను, ఎంతో బాధపడుతున్నాను. కానీ ఫౌండేషన్ వల్ల కొద్దిగా సాయం చేసిన వల్ల నాకు ఎంతో సహకరించినట్లు అవుతుంది. ఎంతో మేలు జరుగుతుంది. రోజు ఇంకా వారానికి 3 వారాలకు ఒకసారి ట్రీట్మెంట్కి రమ్మంటున్నారు. బ్యాగులు సరిపోనట్టు కొనుక్కోవాలి ఒకసారి అని. మరి ఇంటికాడ మగవాళ్ళు అంటూ ఎవరు లేరు. పిల్లలు అంత కష్టపడే వయసు కాలేదు, కష్టపడే ఏజ్ పిల్లలకు రాలేదు. వాళ్ళ పిన్ని చదివే ఏజ్, తినే ఏజ్ కానీ వాళ్ళకి పోషించాలంత పనికి నేను కూడా వెళ్ళక నాకు కూడా అవ్వలేదు, అవకాశం ఇవ్వట్లేదు. బ్యాగులు కొనాలంత ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు సాయం చేస్తే మాకు ఎంతో మేలు చేసినట్టు మీకు మా నమస్కారాలు. మా యొక్క ఈయన పేరు మెట్ట ధర్మారావు. ఈయన గత 2 సంవత్సరాల కాలంగా మూలవ్యాధికి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంటే డాక్టర్ MD షా దగ్గర ఆపరేషన్ చేయడం జరిగింది. పోతే దురదృష్టవశాత్తు అది కాస్త కొంచెం ఎందుకో ఫెయిల్ అయినట్టు అనిపించింది. అది క్రానిక్ అయింది. తర్వాత 1 ఇయర్ వరకు కొంచెం పేదరికం వల్ల లేట్ చేయడంతో అది క్రానిక్ అయ్యి క్యాన్సర్గా మారింది. బయాప్సీ పంపిస్తే క్యాన్సర్గా నిర్ధారణ అయింది. విశాఖపట్నం NRI హాస్పిటల్లో వీటిని క్యాన్సర్ సంబంధించినటువంటి 1-2 మాసాలు కెమోథెరపీ రేడియోథెరపీ చేసిన తర్వాత ఆపరేషన్ చేయడం జరిగింది. మరి ప్రతి నెలా కూడా ఇప్పటికీ 4 మాసాల నుంచి విశాఖపట్నం వెళ్ళి రావడంతో రోజుకు 1000 రూపాయల వరకు వెళ్ళి వచ్చినందుకు ఖర్చు అవడంతో పాటు మరి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ వెనక పార్ట్ మొత్తం, యానల్ పార్ట్ మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఆ క్లోజ్ చేయడంతో మరి పక్క నుంచి మల విసర్జన సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది పక్క నుంచి ఇవ్వడం జరుగుతుంది. వాటికి మరి వారానికి 2-3 బ్యాగులు 350 రూపాయలు ఖరీదైనటువంటి బ్యాగుల్ని మార్చవలసి రావడంతో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో మరి మేము లాసా ఫౌండేషన్లో వాలంటీర్గా ఇంత ముందే చేరాను కాబట్టి మరి లాసా ఫౌండేషన్ వారు భరద్వాజ్ గారు, HM గారు అయినటువంటి భరద్వాజ్ గారిని సంప్రదించగా వాళ్ళు మంచి సౌహృదంతో స్పందించి 15,000 రూపాయలు వీళ్ళకి ఈ మెడికల్ ఖర్చుల కోసం సహాయం చేయడం జరిగింది. కాబట్టి మరి వీళ్ళకి మా లొద్దలపేట మెట్ట ధర్మారావు కుటుంబం తరఫున, మరి ఇక్కడ గీతా ప్రసాద్ కూడా లాసా ఫౌండేషన్లో వాలంటీర్గా ఉన్నారు, ఆయన తరఫున, మా తరఫున, అందరి తరఫున కూడా లాసా ఫౌండేషన్ వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మలద్వారానికి సంబంధించినటువంటి ఒక అరుదైన క్యాన్సర్తో బాధపడుతూ ఒక ఆపరేషన్ చేయించుకోగా ఆ మల విసర్జనకు సంబంధించినటువంటి మార్గాన్ని వేరొక వైపుకు మళ్లించి ఆ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టినటువంటి ఒక దుస్థితి. వైద్య చికిత్స నిమిత్తమై మందులు కొనుక్కోవడానికి కూడా ధనము లేక ఇబ్బంది పడుతున్నటువంటి నిస్సహాయ స్థితిని గమనించిన లాసా వాలంటీర్ శ్రీ పూజారి హరిప్రసన్న వారు చొరవ తీసుకుని లాసా ఫౌండేషన్కు ఈ రోగి యొక్క వివరాలు తెలుపగా మనం వెంటనే స్పందించి మనకు తోచినటువంటి సహాయాన్ని ప్రేమతో అందివ్వడం జరిగింది. ప్రాణాలు నిలబడతాయా లేదా అనేటువంటిది తర్వాతి ప్రశ్న. ఎందుకు ఈ మాటలు చెప్పడం జరుగుతుందంటే లాసా వాలంటీర్లు అంతా ముక్త కంఠంతో అందరినీ ప్రేమించు మరియు అందరినీ సేవించు అనే నినాదంతో వేలాది మంది రోగులను, అన్నార్తులను ఆదుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి సేవా తత్పరులుగా వెలుగొందుతున్నారు. వారంతా మరికొంతమంది వారిలాంటి మానవతా మూర్తులను స్పందింపజేసి లాసా ఫౌండేషన్లో వాలంటీర్లుగా చేర్పించాలి. రండి, లాసా ఫౌండేషన్లో వాలంటీర్లుగా చేరండి. కొన్ని కన్నీళ్లను తుడవాలంటే, కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలంటే, లివింగ్ లాసా.